हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। मन वीडियो सर के ड्यूरिंग प्रेग्नेंसी को मंदी पत्ति कड़पल नोपि अलागे स्टमक पेन अने वस्तू उ कदा अंत बिगबट्टन मूवेंट्स बेबी मूवेंट्स इच्छेट लागन अू उ कदा। सो असल अला कारणाले असल एला जाग्रतकोली असल डॉक्टर ने अने मन संप्रदी पूर्ति मन वीडियो द्वारा अच्छे तेजकदाकेमना डाउट्स कमेंट चयी अलगे वीडियो ने लाइक शेयर सब्सक्राइब अच्छे से मैं चैनल अभी प्रेग्नेंसी वीडियोस उठाई अलग आफ्टर डेलीवरी तरह एलांट टिप्स अभी उठाई रेगुलर फॉलो अवतू उ अभी नचते हैं। इपड़े मैं वीडियो के तेलिपोदाम मैली वेसर के ड्यूरिंग प्रेग्नेंसी मन की कड़पु बिगपट्टन लागन एंटे मेन कारण एमनियोटिक फ्लूइड कदा। सो एमनियोटिक फ्लूइड एवरकते तक ఉంటుందొ అలాంటి వాళ్ళలో ఏంటంటే మనకి ఎక్కువ సార్లు మనకి నొప్పి అనేది వస్తుంది, అది ఫస్ట్ థింగ్। అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే కొంతమందికి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే వాళ్ళకి పొత్తి కడుపు నొప్పి వస్తుంది। సో అది ఈ రెండు కారణాల వల్ల ఏంటంటే కడుపు లాగినట్టు అనిపిస్తుంది, బేబీ మూమెంట్స్ ఇచ్చినప్పుడు నొప్పి కూడా వస్తుంది, అలాగే మనకి ఏంటంటే టాయిలెట్ వెళ్ళే కూడా నొప్పి కూడా వస్తుంది। మనకి ఉమ్మనీరు తక్కువైనా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా సరే, అంటే మెయిన్లీ వచ్చేసరికి ఇన్ఫెక్షన్స్ ఉమ్మనీరు ఈ రెండు తక్కువగా ఉంటే మనకి ఖచ్చితంగా కడుపు బిగబట్టడం లాగడం కడుపు నొప్పి పొత్తి కడుపు నొప్పి ఇవన్నీ కూడా వస్తునే ఉంటాయి। కాబట్టి మీరు ఏంటంటే ఎప్పుడైనా మీకు పెయిన్ వచ్చిందనుకోండి, పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా వచ్చినా ఆ బేబీ మూమెంట్స్ ఎక్కువగా ఇచ్చేటప్పుడు మీకు ఎక్కువగా పెయిన్ వచ్చినా సరే వెంటనే మీరు ఏం చేయాలంటే డాక్టర్ని సంప్రదించాలి। మెయిన్లీ స్కానింగ్ అనేది ఫస్ట్ వన్ తీసుకోవాలి, అది ఏ మంత్ అయినా సరే మీరు ఫస్ట్ ఆ స్కానింగ్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే బేబీ మూమెంట్స్ ఎలా ఉంది అది ఒకటి తెలుసుకోవాలి, అలాగే మీకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా అది కూడా తెలుసుకోవాలి। ఎందుకంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువైనా మీకు పెయిన్ వచ్చి అనుకోకుండా ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది। కాబట్టి మీకు ఎక్కువగా కడుపులో నొప్పి వచ్చిందంటే వెంటనే మీరు స్కానింగ్ అనేది తీసుకోవాలి, తీసుకున్న తర్వాత డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ప్రకారం మాత్రమే మీరు ఫర్దర్గా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి। కానీ కడుపు నొప్పి వస్తుంది కదా ఏం ప్రాబ్లం లేదని ఇంట్లో అయితే అస్సలు ఉండకండి, ఎందుకంటే ఉమ్మనీరు తగ్గిపోతే బేబీకి చాలా ప్రాబ్లం చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది। కాబట్టి ఉమ్మనీరు తగ్గకుండా మీరు డైట్ కూడా మెయింటైన్ చేయాలి। సో అది ఉమ్మనీరు తగ్గితేనే మనకి కడుపు లాగినట్టుగా కడుపు నొప్పి రావడం బేబీ మూమెంట్స్ ఇచ్చేటప్పుడు బిగ్గరగా గట్టిగా పట్టినట్టుగా లాగుతుంది। కాబట్టి ఉమ్మనీరు తగ్గకుండా చూసుకోండి, అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా కొంతమందికి వస్తుంది, ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక చాలామంది ఏంటంటే మాటిమాటికి వాష్రూమ్స్ వెళ్ళడం, కాబట్టి అలా వెళ్ళడం వల్ల కూడా కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది, కాబట్టి అది కూడా కొంచెం కేరింగ్గా ఉండాలి। ఈ రెండు కారణాల వల్లే మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, కానీ ఇంకే ప్రాబ్లం అయితే లేదండి। కాబట్టి మీకు కడుపు గట్టిగా పెయిన్ ఎక్కువగా వస్తేనే సివియర్గా స్కానింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, అలాగే యూరిన్ టెస్ట్ కూడా చేసుకోవాలి। ఈ రెండు టెస్ట్లో ఏ ప్రాబ్లం లేదు అంటే పర్వాలేదు, బట్ ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అంటే మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయితే తీసుకోవాలి। సో ఇది వీడియో అండి, నచ్చితే లైక్ చేయండి, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో।